బాగుందక్క, నువ్వు చాలా కరెక్ట్. అందుకే నీ ప్రేమని మెచ్చుకోక తప్పదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇంకో తప్పు చేశావు. లోపలికొచ్చేటప్పుడు నువ్వు తలుపుకి గుళ్ళెం పెట్టలేదు, బుల్బుల్ కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరైనా అయ్యుంటే? అక్క, ఈరోజు నిజంగానే నువ్వు నిరూపించావు ప్రేమ కంటే ఇంకే బంధం గొప్పది కాదని. కానీ దానివల్ల ఏంటి లాభం చెప్పు? చక్కగా వెళుతున్న ప్లాన్ని నాశనం చేసింది తను. ఈ పాటికి అందరికీ తెలిసిపోయి ఉంటుంది తను ఇప్పటికీ అభిని ప్రేమిస్తూనే ఉంది అని. తాను పడిన కష్టం మొత్తాన్ని ఒక్క దెబ్బతో ఇప్పుడు వృధా చేసేసింది. తెలియడం లేదు తనకెప్పుడు అర్థమవుతుందో అని. ఈ కాలం ఎమోషన్స్ కోసం కాదు, షో ఆఫ్ చేయడానికి. షో ఆఫ్! అంత సర్దుకుంటుంది, వదిలాగా అయిపోతుంది. ఆలియా ఆలియా ఆలియా, అంతా మనం ఎలా అనుకున్నామో అలాగే జరుగుతుంది. రాజ్బాబు గారు, మీకు తెలుసా తను ఎందుకు ఇంత హుషారుగా ఉందని? ఒకవేళ మీకు ఏదైనా తెలుసుంటే నాకు కూడా చెప్పండి. ఇదిగో ఆలియా, నువ్వు కాస్త నీ ఫ్రెండ్కు చెప్తావా నువ్వెందుకు ఇంత సంతోషంగా ఉన్నావో? లేకపోతే రామాయణం అంతా పూర్తయిపోయిన తర్వాత తను అడుగుతుంది రాముడు సీతను వదిలేయాలనుకున్నప్పుడు ఎందుకు వెతకడానికి వెళ్ళాడు అని. ఓ మై క్యూటీ పై, నీకు అర్థం కాలేదా? తనకు అర్థం కాలేదంట. డోంట్ వరీ, నేను చెప్తాను. చూడుదను, నువ్వు చూసావు కదా అందరి ముందు ప్రజ్ఞ అన్నయ్యని కాపాడిందిగా. దాన్ని బట్టి అందరికీ అర్థమవుతుంది తన మనసులో అన్నయ్య మీద ఇప్పటికీ ఫీలింగ్స్ అలాగే ఉన్నాయని. అంటే అన్నయ్య ప్రజ్ఞ బలహీనత అన్నమాట. ఇక ఇప్పుడు మనం అదే బలహీనతను మన బలంగా మార్చుకోవాలి. ఏంటి, ఏమంటావు రజనీయ? అదంతా సరే ఆలియా, కానీ అభికి మన గేమ్ గురించి ఏమీ తెలియదు. తను మనకి తగ్గట్టు నడుచుకోవాలంటే కాస్త కష్టమైన పనేమో అనిపిస్తుంది. కానీ రజనీయ, నేను చెప్తున్నాను కదా, ఇది నువ్వే చూసుకోవాలి. నేనిప్పుడు ఎలాంటి గేమ్ ప్లాన్ చేయబోతున్నానంటే అన్నయ్య కుదరదని చెప్పడు, అప్పుడు అన్నయ్య స్వయంగా వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు. సరే అయితే మరి నేను వెళ్తాను. గుడ్ నైట్ అండ్ అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా. పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పుకోవడం వెళ్ళాం కదా, ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.